ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వేంటిక్కడ? మరి లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉంటాను అనుకున్నావా? కింగే నేను, పొంగులుది. నువ్వు చెప్తే వాళ్ళు నన్నేం చేస్తారు? ఒక్కదానికి ఇచ్చి పడేశా. ఆటోలు ఏంటాయని గొడవ? రే, నువ్వు నీ హ్యాండిల్ పట్టుకో, యాదవ్ డైలాగులు ఎత్తకో, ఎత్తి అవతలేస్తా. తిరుగటా. ఏయ్, ఇప్పుడు చెప్పవే, ఇప్పుడు చెప్పు. పోలీసులకు పట్టిస్తావా నన్ను? ది గ్రేట్ మ్యాన్ నేను, ది గ్రేట్ మ్యాన్, ది గ్రేట్ మ్యాన్ నన్ను. పోలీసులు పట్టిస్తావా నన్ను? జెంటిల్ మ్యాన్ నేను, జెంటిల్ మ్యాన్. ఏయ్, ముందు ఆటో దిగు. దిగకపోతే నేనే దించుతా. ఇక్కడ పెద్ద గొడవ ఎలా ఉంది? ఒకసారి మళ్ళీ అక్కకు ఫోన్ చేయవే. నువ్వు రారా? నానా, రమ్మంటానా? సార్, చెప్తా వినవేంట్రా. సార్, సార్, రా ముందు, రారా. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా? రారా, నానా, ముందు రారా లోపలికి. సార్, ప్లీజ్ సార, సార. ఏమైంది నానా? ఏమైంది? ఏమైందంటావు ఏంటమ్మా? ఈ యదవ ఈ ఇంటిని అమ్మకానికి పెడుతున్నాడు. దరిద్రుడు. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారా, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలరా? ఇంత ఇంకిత జ్ఞానం లేకుండా ఎలా పెరుగుతున్నావురా? రే తమ్ముడు, ఏంట్రా ఇది? నాన్నగారికి మిగిలింది ఈ ఇల్లు ఒక్కటేరా? అలాంటి ఇల్లు నమ్మేస్తే ఎలా? అందరం రోడ్డును పడతాను. నీకెన్నిసార్లు చెప్పాలి మా ఇంటి విషయంలో దూరొద్దు అని? చూసావా, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నీకు ఇంటికి అసలు ఏం సంబంధమే? సిగ్గులేదా? ఇంకొక్కసారి అక్కపై నోరు లేస్తే నాలుక కోస్తా. నానా, మీరుండండి. ఇల్లు మా నాన్నగారి పేరు మీద ఉంది, ఆయనకు అమ్మడం ఇష్టం లేదు. దయచేసి మీరు వెళ్ళండి. చూడమ్మా, మీ అందరికి ఇష్టం అని చెప్తేనే ఇక్కడికి వచ్చావమ్మా. బలవంతంగా మాకేం అవసరం లేదు, ఉంటాం. మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారా? నాకు చెప్పాలి కదా రాధా, నువ్వు కూడా చెప్పలేదు. చెప్తే నేనిచ్చేవాణ్ణి కదా. మీకన్నా డబ్బులు ఎక్కువ? ఆల్రెడీ ఒక అప్పు చేసినందుకే మా పరిస్థితి ఇలా ఉంది. దయచేసి మాకు ఏ సహాయం అక్కర్లేదు. మీరు మాకు తెలియకుండా డబ్బిచ్చినా మాకే సంబంధం లేదు. దయచేసి ఈ మ్యాటర్లో ఏ మాట్లాడుతారు రుద్రగారు? అది కాదు రాధా, ప్లీజ్. చిన్ని పద. అమ్మా, నాన్న, రండి. నువ్వుండగా నేను మనశ్శాంతిగా ఉండడం జరగదు. ఇది ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే గానీ నేను బాగుపడను. శివ, 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 ఆగు. రాధా, రాధా, రాధా. రాను రాను ఈ ఇంటికి రాధకే చాలా కష్టాలు రావాలి, చాలా బాధలు రావాలి. రాధ నా దగ్గరకు రావాలి, నా కోరిక తీరాలి. వస్తుందిలే. ఆ,
రే తల పట్టేసిందిరా. నిన్న నువ్వు చేసిన దానికి మాకు ఒళ్ళంతా పట్టేసిందిరా. మేము అరుస్తున్నామా? రే ఏం చేశానురా? ఒకసారి నువ్వే గుర్తు తెచ్చుకోరా. కూల్ డ్రింక్ తాగాను. కూల్ డ్రింక్ ఒకటే కాదు, ఆ రాఖీ గాడు నీకు చెప్పకుండా సాఫ్ట్ డ్రింక్ లో కలిపించిన విస్కీ కూడా తాగావు. తర్వాత రక్తం, మా రక్తం కూడా తాగావు. ఏం సైకో గాడివరా నువ్వు? రే గుర్తొచ్చిందిరా, రే నిన్న రాధని కొట్టాను కదా. ఎందుకు వచ్చిందిలే, మళ్ళీ ఆవిడే కొట్టిందని చెప్తే వీడితో ఇంకో పెంట మొదలవుతుంది. అలాగే అనుకో. రే అనుకోవడం ఏంట్రా, నిజంగానే కొట్టాను, చితక్ కొట్టేశాను, ఎగిరి తన్నేశాను అంతే. అవునురా అవును, కొట్టావు, చితక్ కొట్టావు. మరి మనోహర్తో మామూలుగా ఉండదు, ఇచ్చి పడేస్తా. కొట్టాను, చితక్ కొట్టా, ఇచ్చి పడేశా. అరే గొప్పగా ఇచ్చి పడేశావు కానీ మామూలుగా ఉండదు. ఈ ఇంటర్వ్యూ అయితే నీకు ఉపయోగపడేటట్టుందిరా చూడే. గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ లో జాబా? సాలరీ అర్హతను బట్టి. ఇంటర్వ్యూ ఇన్ మంగళగిరి. సూపర్, అర్జెంట్ గా టికెట్ వేసేయాలి. వీళ్ళ అర్హతకు తగిన మగాణ్ణి నేనే అని బల్ల గుద్ది నిరూపించాలి. అక్కా ఏంటక్కా పొద్దు పొద్దునే అరుస్తున్నావు? నీకెన్నిసార్లు చెప్పాలి కొత్త న్యూస్ పేపర్ లో కట్ చేయదు అని? ఏంటక్కా అంత గట్టిగా కొట్టావు? సారీ చిన్ను, ఇలా కొట్టి కానీ నీకు గట్టిగా గుర్తుండదు. సర్లే కొడితే కొట్టావు గాని నాకు కావలసిన బొమ్మ పర్ఫెక్ట్ గా కట్ అయింది. పవన్ కళ్యాణ్ ఎంత క్యూట్ గా ఉన్నాడో అందుకే కట్ చేసా. రేపు ఎగ్జామ్ లో ఆయన గురించి రాస్తావా? హలో రాసిన తప్పలేదక్కా, ఆయన ఫ్యాన్స్ పేపర్ రాసేవాడిలోనే కాదు తిద్దేవాళ్ళు కూడా ఉన్నారు. కనెక్ట్ అయితే అలా 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 మార్కులు వేసుకుంటూ వెళ్ళిపోతారు. మార్కులు నేను వేస్తానుండవే నిన్ను. ఓపెన్ జాబ్ ఆఫర్ ఫ్రమ్ గాయత్రి ఇన్స్టిట్యూట్స్, అర్హతని బట్టి శాలరీయా. ఇప్పుడు నేనున్న పరిస్థితికి ఇలాంటి జాబ్ చాలా ఇంపార్టెంట్, సంస్థ కూడా మంచిది. సో నేను ఈ జాబ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడదు. మై డియర్ జాబ్, నీకోసం ఎవ్వరు వచ్చినా ఆపేది నేనే, ఆ జాబ్ నాకే. ఆ దేవుడి దయతో నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఇక నిన్ను నా నుండి క్షణకాలం కూడా దూరం కాకుండా చూసుకుంటాను. నిన్ను నా నుండి దూరం కానివ్వను గాయత్రి, గాయత్రి నిన్ను దూరం చేసుకోను, నిన్ను దూరం చేసుకోను. ఏ అమ్మను వదిలేసి వెళ్ళావు కదూ, నా తల్లి, నా బంగారు తల్లి. వచ్చేసావా, వచ్చేసావా తల్లి, నన్ను వదిలి వెళ్ళకు తల్లి, నన్ను వదిలి వెళ్ళకు గాయత్రి, 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 ఏమండి గాయత్రి, 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 అమ్మా గాయత్రి, ఏమండి మన గాయత్రి వచ్చిందండి, మన గాయత్రి వచ్చేసింది గాయత్రి, దేవకి, ఏమండి గాయత్రి వచ్చిందండి, గాయత్రి వచ్చిందండి దేవకి. మన మన అమ్మాయి వచ్చిందండి, మన అమ్మాయి వచ్చింది దేవకి. ఇలా నువ్వు ఎప్పుడు గాయత్రి ఆలోచనలతో ఉంటే ఇలాగే కలలు వస్తాయి.
నువ్వు సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు. నేను కల కన్నానా? అంటే నిజంగా నీ నా కూతురు నా దగ్గరికి రాలేదా? వచ్చేస్తుంది దేవకి. ఆ దేవుడు కూడా మనల్ని ఇలా ఎన్నాళ్ళు బాధ పెడతాడు చెప్పు. ఖచ్చితంగా మన గాయత్రిని మన దగ్గరికి పంపిస్తాడు. అసలు నా కూతురు ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తోందో? దేవకి, మన గాయత్రి ఎక్కడున్నా ఆనందంగానే ఉంటుంది. త్వరలోనే మన దగ్గరికి వస్తుంది. నువ్వింకే ఆలోచనలు పెట్టుకోకు. ఇప్పటికే నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. నువ్వే నాకు ధైర్యం. నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు. పడుకో. భగవంతుడా, ఎన్నాళ్ళయ్యా మాకీ నరకయాతన? ఏ జన్మలో ఏం పాపం చేశామో ఇంత అనుభవించేలా చేస్తున్నాం. తండ్రిగా ఏడవలేక, భర్తగా ధైర్యం చెప్పలేక అలసిపోతున్నాను శివయ్యా. కరుణించవయ్యా. భగవంతుడా, ఏ ఆటంకాలు లేకుండా నాకు జాబ్ వచ్చేలా చూడు స్వామి. ఓయ్, ఎందుకయ్య అలా గట్టిగా అరుస్తావు? నీకు జీవితంలో ఏది రాసిపెట్టుంటే అదే వస్తుంది. ఏంటి స్వామి ఈ టార్చర్? నాకు ఆటంకాలు రానివ్వద్దు అంటే యమగండాన్నే పంపిస్తున్నావు ఎందుకు స్వామి? నేనంటే నీకు ఇంత పొగ. నువ్వా? నేనే. నువ్వేంటిక్కడ? 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 ఈ సీట్ నాది. నీ సీటా? కండక్టర్! ఏంటమ్మా, ఏంటి గొడవ? లేడీస్ రిజర్వేషన్ చేసుకున్న దగ్గర బాయ్స్ కి చేయకూడదు కదా. హలో, ఫస్ట్ బుక్ చేసుకుంది నేను. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? మరింకే హ్యాపీగా కలిసి జర్నీ చేయొచ్చు కదా. పరిచయం లేవు, పరాచకాలు ఉన్నాయి. వేరే సీట్ లేదా సార్? ఎందుకు లేవమ్మా, కాకపోతే రిక్వెస్ట్ చేసి కూర్చోవాలి. ఏమయ్యా, ఈ సీట్ నీదే కదా, కూర్చోవచ్చు కదా. నేను కూర్చోను, నేను నిలబడే వస్తాను విజయవాడ వరకు. పోనీ వీడి గారికి ఇవ్వచ్చు కదా కూర్చుంటది. బాబు, నీ పేరు తేడారావా? ఎక్స్క్యూజ్, నేను వస్తున్నాను కదా. ఏమిటి, కూర్చోవచ్చా? కూర్చోమ్మా, కూర్చో. వస్తున్నానని చెప్తున్నాను కదా, చెప్పేది విని ముందు. ఏంటి నోరు లేస్తుంది? మర్యాదగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఈ గొడవ అంతా మీ అమ్మ వల్లే, మీ అక్క వల్ల, మీ చెల్లి వల్ల, మీ కుటుంబం వల్లే. నీ కుటుంబం గురించే నువ్వు ఆలోచిస్తున్నావు. నా కుటుంబాన్ని వదిలేసి నీ దగ్గరకు వస్తే నువ్వు ఇలా చేస్తావా? ఇది కరెక్టేనా? నా పక్కకి మళ్ళీ ఎందుకు వచ్చారు? నీ పక్కన కూర్చోవడం గొప్ప సరదా నాకు. నీ పక్కన కూర్చోవడం నాకు అసహ్యంగా ఉంది.
అమ్మయ్యా ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోండి. ఓరి నాయనో, ఏయ్ రా. తమ్ముడు ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చో అన్న. ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే, తగ్గకు పోత. తమరెందుకు వచ్చినట్టు పిచ్చి లేసి. ఓకేనా? చిచ్చి, నేను ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రాలే అన్నావు. అసలు దరిద్రుడివే నువ్వు. హేయ్, నేను ఇప్పుడు ఏమన్నా మాట్లాడానా? ఎందుకు అలా అంటున్నావు? నేను తిన్నగానే అన్నాను. నీకేమైనా తప్పుగా వినబడుతుందా? హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో. హేయ్, ఎక్కువ తక్కువ మాట్లాడకు చెప్తున్నా. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడు. ఎక్కువ మాట్లాడకు. నువ్వు నువ్వు అసలు మాట్లాడకు. ఓయ్, ఏంటయ్యా మీ గోళ? ఇంకో గంట ఉంటే మనం చేరుకుంటాం కదా. దేవుడా, ఇంక నీ అరాచకాన్ని ఇక్కడితో ఆపే. నాకేదైతే ఇష్టం లేదో దాంట్లోనే ముంచి లేపుతావేంటయ్యా? ఇదెక్కడ ఘోరం. వామ్మో, వీడు నేను వెళ్ళే ఊరు రాకుండా ఉంటే చాలు. నువ్వేంటి ఇంకా నిలబడే ఉన్నావు? కూర్చోవచ్చు కదా. లేదు సార్, నేను నించోనే ఉంటాను. అసలు ఏంటయ్యా నీ ప్రాబ్లం? కాలినడకన కనకదుర్గమ్మ టెంపుల్కి వస్తానని మొక్కుకున్నాను కాబట్టి నిలబడే వస్తాను. ముందు నేనెక్కాను. అంత సీన్ లేదమ్మా, ముందు నేనే ఎక్కాను. ఇద్దరు ఒకేసారి ఎక్కారు కానీ ముందు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. గాయత్రి ఇన్స్టిట్యూట్. నువ్వు కూడా అక్కడికేనా? రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదన్నట్టు
రాహుకాలంలో తగులుకున్నావు నాకు. అది నేననుకోవాలమ్మా. యమ్మగండంలాగా ఎక్కడికి వెళ్ళినా నాతో పాటే వస్తున్నావు. సార్, మీరు కొట్టుకోవడం ఆపండి, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. పైగా ఈ ఏరియాలో ఆటోలు బంద్, మీరు వెళ్ళే వైపు ఆటోలు కూడా పెద్దగా రావు. నా ఇల్లు కూడా అటువైపే కాబట్టి దింపేసి వెళ్తా, సరేనా? అనా, తను రాడు. నువ్వు దిగే. నేనెందుకు దిగాలి? నేను దిగు. నువ్వు దిగు. ఆగండి ఆగండి ఆగండి, ముగ్గురు కలిసి ముచ్చటగా వెళ్దాం. సర్లే పోనీ. సరే సరే, స్టార్ట్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళినా విడుకోలు తప్పట్లేదు నాకు. నాది కూడా సేమ్ ఫీలింగ్. అసలు ఎందుకు వస్తున్నావు ఇంటర్వ్యూకి? ఈ ఇంటర్వ్యూ నీకోసం మాత్రమే పేపర్లో వేశారా? సార్, మీరిద్దరు లవర్సా? మీరు బస్సులో వచ్చేటప్పుడు గొడవ పడ్డారు కదా. నాకు అర్థమైంది. దెబ్బ ఇంత గట్టిగా పడిందంటే మీరు ఖచ్చితంగా మూడు పిల్లలే. అబ్బా, ఇది కూడా కాదా? ఎందుకు తినలాగే ఎప్పుడు బాగుతూ ఉంటావా? నాకు అర్థమైందమ్మా, మీరిద్దరు ఫ్రెండ్స్. భయ్యా, ఇప్పుడు ఎవరు ఎవరికి ఏమవుతారో తెలుసుకోకపోతే చచ్చిపోతావా? అంటే ఊరోళ్ళం కదండి, ఎవరికి ఎవరు ఏమవుతారో, ఎవరు ఏ తాలూకో తెలుసుకోకపోతే మనసులో ఉన్న దురద తగ్గదు. ఒక్కొక్కటిది ఒక్కో జబ్బు. ఏమవుతాం మహా అయితే మాటి మాటికి దారిలో ఇలాగే ఎదురవుతాం. అలా ఎదురైన ప్రతిసారి ఇలాగే కొట్టుకు చేస్తాం. అంతకు మించి ఏమీ అవ్వం. దీనికి నువ్వేదో పేరు పెట్టేసే. ఇప్పుడు నాకు అర్థమైంది సార్, మీరిద్దరు పెద్ద శత్రువులు. సూపర్ భయ్యా, నువ్వు సూపర్. ఇన్ని దెబ్బలు తిని బా భలే కనిపెట్టావు. ఇన్ని ఆరాలు అడుగుతున్నావు కదా, నీకు గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ గురించి ఏమైనా తెలుసా? చంపేశారండి బాబు, విజయవాడలో పుట్టినోడికి దుర్గమ్మ గుడి తెలుసా అన్నట్టు అడిగారు. నాకే కాదు, ఓల్ కృష్ణా జిల్లాలో గాయత్రి ఇన్స్టిట్యూట్ తెలియని వాడు ఒక్కడు ఉన్నాడు సార్. అంత బిల్డప్ ఇస్తున్నావేంటి భయ్యా? మీలాగా జాబ్ చేసే వాళ్ళకి అది ఇన్స్టిట్యూటే సార్, కానీ అది మాకు గుడి సార్. ఈరోజు మేము ఇలా ఉన్నా మా పిల్లలు అంత కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారంటే అంతా ఆ దంపతుల వల్లే. నా కూతురు ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చేలా చెయ్యి స్వామి. నేను కోరుకోగానే స్వామి పాదాల దగ్గర పువ్వు పడిందండి. శుభ సూచకం, మన కూతురు ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చేస్తుందండి, వచ్చేస్తుంది. విద్యని వ్యాపారం చేసిన ఈ రోజుల్లో దేవుడు గుళ్ళు ప్రసాదంలా అందరికీ ఉచిత విద్యని అందిస్తున్నారు మా దేవకమ్మ గారు, వాసుదేవయ్య గారు. గుడికి వెళ్తే కష్టాలు తీరుతుంది లేదో తెలియదు, కాని కష్టం వచ్చిందంటూ ఆ ఇంటి గడప తొక్కితే చాలు, కష్టాలు ఖచ్చితంగా తీరిపోతాయి బాబు. అంత మంచి వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఆవరణలోకి ఇప్పుడు కొంతమంది బతుకులు వెళ్తున్నారు. ఆ ఇన్స్టిట్యూట్ ఏమవుతుందో ఏమో. నీ గురించి ఎందుకు ఇప్పుడు అతనికి చెప్తున్నావు? ఏ, నేను నీ పేరు చెప్పేవి నాన్నానా? నేనేమన్నా నీ పేరు ఎత్తానా? ఓ టార్చ్! నాకు కూడా టార్చ్! నాకు కూడా. మీరు దిగాల్సిన ప్లేస్ వచ్చింది సార్, మీరు ఈ గోలాపి దిగిపోతే నేను ప్రశాంతంగా మా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు కొట్టుకొని తిట్టుకొని నా ఆటోని తగలబెట్టేలా ఉన్నారు. అదిగా సార్, మీరు అడిగిన గాయత్రి ఇన్స్టిట్యూట్. మన నమ్మకమే మన సంతోషం దేవకి. మనం నమ్మిన దేవుడే
మన బిడ్డను మన వైపు నడిపిస్తూ ఉంటాడు. కంగ్రాచులేషన్స్, యు బోత్ ఆర్ అపాయింటెడ్. కంగ్రాట్స్. మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇందులో పెట్టలేదేంటి? ఇచ్చి వెళ్ళండి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఏంటి? మంచి రోజు చూసుకుని జాయిన్ అవ్వండి.